ముసలామెన్ చంపేద్దానంటారు, చంపేయండి ముసలామెన్ అంటున్నాడు, ముసలామెన్ చంపేద్దాం అంటున్నాడు. ఆ పిల్లని ఏం చేసుకోలేరు, నన్ను కట్టేసిండు. అందుకని నా పిల్లని నేను ఎందుకు ఎందుకు తీసుకుంటాను, నా భయం నాకు ఉంటుంది. అందరు ఎంకర్ మాత్రం 45 నుంచి 50 వరకు ఉంటాడు. నలుగురు ఒకసారి వచ్చి అతను నిలబడ్డాడు. ఆ నిలబడ్డ అతను మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు కొంచెం. నేను మాత్రము అతను మాట్లాడేటప్పుడు మాత్రం నేను, అమ్మా మాకు పైసలు ఇయ్యు, పైసలు ఇయ్యు, మాకు పైసలు అవసరం ఉన్నాయి, పైసలు ఇయ్యు అంటే ఇవి తీసుకోపో నాయన, పైసలు లేవు అని అంటే, మాకు బంగారంతో పని లేదు, పైసలు కావాలి అంటే పైసలు లేవు, ఈ బంగారం తీసుకు. వాళ్ళే తీసుకున్నారు నా మెడలో నుంచి, ఇది మంగళసూత్రం వాళ్ళే తీసుకున్నారు, ఇది ఉంగరాలు వెనక్కి కట్టేసినారు, ఇప్పు నాయన ఇప్పితే నేను ఉంగరాలు తీసిస్తా అంటే ఇప్పుడు వాళ్ళే ఉంగరాలు తీసుకున్నారు, వాళ్ళే చెవులై పీక్కొని పీక్కొని తీసుకున్నారు, మొత్తం వాళ్ళే తీసేసుకొని మొదలు డబ్బులు లేవు, ఇంకా ఈమె చంపేసిపోదామని ఒక ఉన్నాయి కత్తులు. అందరి దగ్గర కత్తులు ఉన్నాయి, పెద్ద కత్తు ఒక అతని దగ్గర ఉంది, మామూలుగా ఇంత కత్తులు ఒకళ్ళ దగ్గర, ఇంత ముగ్గురు దగ్గర, అందరూ అన్ని వెతుక్కున్నారు, అన్ని మొత్తం తీసి మొత్తం డబ్బులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది మాకు అంటారు, మాకేం తెలుసు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాయన నేను మంగళసూత్రం ఇచ్చిందాన్ని నేను చంపేస్తానని అంటే, మంగళసూత్రం ఇచ్చిందాన్ని డబ్బులు ఇయ్యనా, డబ్బులు లేదు నేను ఎక్కడ నుంచి. అందుకని ఇటువంటి దొంగతన రైతులైనా డబ్బులు ఇంట్లో పెడతలేరు, బంగారం ఇంట్లో పెడతలేరు అని కూడా చెప్పిన వాళ్ళకి, నన్ను బెడ్రూమ్లో పెట్టేసేసి లాక్ చేసేసి వెళ్ళి, ఆ తర్వాత 10 నిమిషాలకు కానీ కొంచెం ఇదయ్యి నేను మా చిన్నబాబు ఫోన్ చేసిన. అది మా వారికి కూడా చేయలేదు, ఆయన హార్ట్ పేషెంట్. ఆ పెద్దబాబుకు ఫోన్ చేస్తే ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన ఆల్రెడీ అది ఓపెన్ చేసి చూసుకున్నాడు.